తెలంగాణ కాంగ్రెస్లో గత ఎనిమిదేళ్లుగా ఎప్పుడూ లేని ఉత్సాహం ఇప్పుడు కనిపిస్తోంది నేతలంతా ఐక్యత రాగం వినిపిస్తున్నారు తాజా పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పట్టరాని సంతోషం కనిపిస్తోంది ఎన్నికల వరకైనా ఇలా అందరూ కలిసి ఉంటే తమకు తిరిగి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతోంది నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ తాజాగా సభ నిర్వహించింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సిఎల్పి నేత భట్టి విక్రమార్క నాగం జనార్దన్ రెడ్డి చిన్నారెడ్డితో పాటు జిల్లాకు చెందిన సీనియర్లంతా ఒక్కచోట కనిపించారు సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు దళిత గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు దళితులు గిరిజనులపై దాడులు చేస్తుంటే ఊరుకునేది లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని అన్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటమే తమ లక్ష్యమని రేవంత్ పేర్కొన్నారు అధిష్టానం నిర్ణయించిన వారిని సీఎం గద్దెపై కూర్చోబెట్టే వరకు విశ్రమించాలని స్పష్టం చేశారు దొరలకు బీఆర్ఎస్ ఉందని పెట్టుబడిదారులకు బీజేపీ ఉందని దళిత గిరిజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉందని రేవంత్ పేర్కొన్నారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్ను కొట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు అధికారం శాశ్వతం కాదని మర్రి జనార్దన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు టీపీసీసీ ఇన్ఛార్జీగా మాణిక్రావు ఠాక్రే వచ్చిన తర్వాత పార్టీలో గొడవలన్నీ సమసిపోయాయని రేవంత్ ఈ వేదిక ద్వారా క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు పార్టీలో నేతలమంతా కలిసి పనిచేస్తున్నామని తెలిపారు బీఆర్ఎస్ భరతం పడదామని కేసీఆర్ను కొడదామని పిలుపునిచ్చారు కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు థాక్రే మాట్లాడుతూ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో సామాన్యులు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు బీఆర్ఎస్ దాడులకు పాల్పడితే ప్రజల తరపున కాంగ్రెస్ పోరాడుతుందని దాడులను అడ్డుకుంటుందని చెప్పారు పార్టీ తీసుకునే నిర్ణయాలకు అందరి మద్దతు ఉండాలని కోరారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లైనా ఇప్పటికీ దళిత గిరిజనులపై దాడులు జరగడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు మొత్తంగా దళిత గిరిజన ఆత్మగౌరవ సభ విజయవంతం కావడంతో పాలమూరు జిల్లా శ్రేణులతో పాటు చాలా కాలం తర్వాత అందరినీ ఒక్కచోట చూసిన పార్టీ క్యాడర్లో ఉత్సాహం కనిపిస్తోంది కేసీఆర్ను కలిసికట్టుగా ఓడించగలరన్న ధైర్యం కాంగ్రెస్లో వచ్చింది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి